லோகாஷல வைப்பு சூட கொண்ட லோகஸ்துலக்கு ஜடுவக்குண்ட லோகாஷல வைப்பு சூட கொண்ட லோகஸ்துலக்கு ஜடுவக்குண்ட நீ கிருபாலோ நேனு ஜீவின்சுடக்கு பலபரச்சுமோ ஸ்திரபரச்சுமோ நா பிரார்த்தனக்கு பதுலியுமோ பலபரச்சுமோ ஸ்திரபரச்சுமோ நா பிரார்த்தனக்கு பதுலியுமோ லோகாஷல வைப்பு சூடக்குண்ட லோகஸ்துலக்கு ஜடுவக்குண்ட லோகாஷல வைப்பு சூடக்குண்ட லோகஸ்துலக்கு ஜடுவக்குண்ட நீ கிருபாலோ நேனு ஜீவின்சுடக்கு பலபரச்சுமோ ஸ்திரபரச்சுமோ நா பிரார்த்தனக்கு பதுலியுமு படலந்தரு பிரபா எகசி வெள்ளிப்போயே குவக நன்னு சேனாயினா ஏ லோகாஷல்லனு ஆகிப்போயே காக்கிவலே நேன் உண்டந்து நாயினா எகிரிப்போயே குவக உண்டாலி வலிவ கொமனு துஞ்சுக்குனே குவக உண்டாலி நீ ராக்கட கொருக்கு எதிரு சூஸ்து உன்ன குவக நேன் உண்டாலி பதுலியுமு அப்பவாதி நன்னு சோதிஞ்சினா శ్రమలన్నీ నాపై సంధించినా అపవాది నన్ను శోధించినా శ్రమలన్నీ నాపై సంధించినా నే జాడువాక నిన్ను కొల్లుచుటకు నే జాడువాక నిన్ను కొల్లుచుటకు ஸ்திரபரச்சுமோ நா பிரார்த்தனக்கு பதுலியுமோ நா மாட்டலலோ நா பாட்டலலோ நீ சுவார்த்தனு பிரகட்டின்சதனு நா மாட்டலலோ நா பாட்டலலோ நீ சுவார்த்தனு பிரகட்டின்சதனு லோகாஷல வைப்பு சூடக்குண்ட லோகஸ்துலக்கு ஜடுவக்குண்ட நீ கிருபாலோ நேனு ஜீவின்சுடக்கு நீ கிருபாலோ நேனு ஜீவின்சுடக்கு பலபரச்சு ஐயா பலபரச்சண்டி ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ మా వందనాలు. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికి కూడా ప్రభు దీవెనలు కలుగునుగాక. ఈ సమయంలో మా కుమారుడు డేవిడ్ బ్రెయినార్డ్ వాక్యం అందిస్తుండగా వాక్యం విని ప్రభు దీవెనలు మనం పొందుకుందాం. ఆమేన్. ఉన్నతుడైన యేసయ్య ఘననామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. దేవుని వాక్యాన్ని మనం అందరం పరిశీలన చేద్దాం. మనతో ఆయన మాట్లాడి సహాయం చేయనుగాక. 74వ కీర్తన మొదటి 3 వాక్యాలు. దేవా, నీవు నిత్యము మమ్మలను విడనడితివేమి? నీవు మేపు గొర్రెల మీద నీ కోపము పగరాజుచున్నదేమి? నీ స్వాస్య గోత్రమును నీవు పూర్వము సంపాదించుకుని విమోచించిన నీ సమాజమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. నీవు నివసించు ఈ సియోను పర్వతమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. శత్రువులు పరిశుద్ధ స్థలములో ఉన్న సమస్తమును పాడు చేసి ఉన్నారు. నిత్యము పాడయుండు చోట్లకు విజయము చేయుము. చూడండి, దేవుని యొక్క వాక్యంలో ఈ కీర్తనలో 19వ వాక్యం నుండి ఆఖరి వరకు చదువుకుందాం. ఇప్పుడు, దుష్ట మృగమునకు నీ గువ్వ యొక్క ప్రాణమును అప్పగింపకము,
శ్రమనందు నీ వారిత్యము మరువకము. లోకములోనున్న చీకటి గల చోటులు బలత్కారుల నివాసములతో నిండి ఉన్నవి కాగా నిబంధనను జ్ఞాపకం చేసుకునము. నలిగిన వానిని అవమానముతో వెనకకు మరలనీయకుము. శ్రమనందు వారును దరిద్రులను నీ నామమును సన్నుతించుదురుగాక. దేవా లెమ్ము, నీ వ్యాజ్యము నడుపుము. అవివేకులు దినమెల్లా నిన్ను నిందించు సంగతి జ్ఞాపకం చేసుకునము. నీ మీదికి లేచువారి అల్లరి నిత్యము బయలుదేరుచున్నది. నీ విరోధులు చేయు గల్లంతును మరువకుము. ఈ చదవబడినటువంటి వాక్య భాగాలను మనం ఆలోచన చేద్దాం. ఈ కీర్తన ఆసాపు చేసిన ధ్యానం. ఆసాపు ఇశ్రాయేలు యాత్ర చేసే సమయంలో కొన్ని గుంపులుగా విభాగించబడి దేవుణ్ణి ఆరాధిస్తూ యాత్ర చేశారు. ఆ గుంపుల్లో ఒక గుంపుకు నాయకుడు ఆసాపు. ఈ ఆసాపు ఎప్పటికప్పుడు దేవుని యొక్క ఔన్నత్యాన్ని గురించి పాటలు వ్రాస్తూ తను పాడుతూ ప్రజలతో పాడించేవాడు. అలా తాను రాసి తాను పాడుతూ ప్రజలతో పాడించిన పాట ఈ 74వ కీర్తన. ఈ పాటలో భక్తుడు దేవునితో మాట్లాడుతూ అంటున్నాడు. ఈ కీర్తనలో ఒకే మాట చాలాసార్లు రిపీట్ అయింది. ఏంటా మాట అంటే, జ్ఞాపకం చేసుకో ప్రభువా అన్నమాట. నీ ప్రజలను జ్ఞాపకం చేసుకో అంటున్నాడు. నీ మందిరాన్ని జ్ఞాపకం చేసుకో అంటున్నాడు. నీ యొక్క నిబంధనను జ్ఞాపకం చేసుకో అంటున్నాడు. శత్రువులు చేస్తూ ఉన్న నిందను జ్ఞాపకం చేసుకో అంటున్నాడు. వారు చేసే గల్లంతును మరవద్దు అంటున్నాడు. నీ నామాన్ని వారు దూషిస్తున్నారు, దాన్ని మనస్సునకు తెచ్చుకో అంటున్నాడు. మరవద్దు, మనస్సునకు తెచ్చుకో, జ్ఞాపకం చేసుకో, ఇవన్నీ కూడా సమానార్థాలు. ఈ మరలా అనే పదం దేవుని వాక్యంలో లేకపోతే మానవుడు ఏదేనలోనే అంతమైపోయేవాడు. కృపగల దేవుడు మరలా అనే పదాన్ని ఉంచాడు కాబట్టి ఆయన ఘననామాన్ని మహిమపరచడానికి మానవాళి భూమి మీద మిగులుతూ ఉంది. మరలా జ్ఞాపకం చేసుకో అనే పదం మానవుడు అనగలిగేటువంటి స్తోమత దేవుని కృప మాత్రమే కలుగజేసింది. అయితే ఇక్కడ మాట్లాడుతూ అంటున్నాడు 19వ వచనంలో, దుష్ట మృగమునకు ఈ గువ్వ యొక్క ప్రాణాన్ని అప్పగించొద్దు అంటున్నాడు. ఇదొక ప్రత్యేకమైన ప్రార్థన. దయచేసి జ్ఞాపకం చేసుకునైనా, నీ ప్రజలను నడిపించిన తీరును జ్ఞాపకం చేసుకునైనా, నీ ప్రజల మధ్య నీవు నివాసముండి బలశౌర్యము కలిగిన దేవునివిగా పరాక్రమము కలిగినటువంటి నీ నామ ప్రభావాన్ని వారి ఎదుట చూపించిన దేవునివిగా, సంద్రాలను సహితం పాయలుగా చీల్చిన నీ కృప వారిని ఎంతగా ఆదరించింది, ఎంతగా నడిపించింది, ఎంతగా పోషించింది, ఎంతగా ధైర్యపరిచింది, దానిని అంతటినీ ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకో. జ్ఞాపకం తెచ్చుకుని ఎన్నిసార్లు మమ్మలను కాపాడినా, అన్నిసార్లు మళ్ళీ మళ్ళీ పడిపోతూ ఉన్న మమ్మలను దయచేసి మరలా మరలా తప్పించినైనా, ఈ ఒక్కసారి కూడా తప్పించినైనా, దుష్ట మృగమునకు చేతికి ఈ గువ్వ ప్రాణాన్ని అప్పగించొద్దు అని ప్రార్థన చేస్తున్నాడు. చూడండి, ఇశ్రాయేలు తమకున్నటువంటి ఆధిక్యతను, దేవుడు వారి చుట్టూ ఉంచినటువంటి కాపుదలను, వారి అవిధేయత, వారి అజ్ఞానాన్ని బట్టి అనేకమైన సార్లు కోల్పోయారు దేవుని కాపుదలను. అలాంటి సందర్భంలోనే కొన్ని సంవత్సరాల పాటు ఐగుప్తు బంధకంలోనికి వెళ్ళి కట్టుబానిసలుగా మారిపోయారు. వారి మూలుగులు విన్న దేవుడు వారిని విమోచించగా స్వేచ్ఛావాయువులు పీల్చుకుని మరలా వారిని విమోచించిన దేవుణ్ణి వారు మర్చిపోయి మరలా అష్షూరు బంధకాల్లోనికి వెళ్ళారు. బానిసలైపోయారు అష్షూరు వారికి. ఆ తరువాత దేవుడు మరలా వారిని విడిపించి మరలా వారికి స్వాతంత్రాన్ని కలుగ చేసి, మీరు నా వైపుకు చూడండి రా బాబు అని చెప్పిన వాళ్ళు మళ్ళీ వాళ్ళ అవిధేయతను బట్టి వాళ్ళు మళ్ళీ బబులోను చెరలోనికి బానిసలుగా వెళ్ళిపోయారు. ఐగుప్తు అంటే పాపానికి సాదృశ్యం, అష్షూరు అంటే విగ్రహారాధనకు సాదృశ్యం, బబులోన్ అంటే శరీర సంబంధమైన కోరికలు అని జ్ఞాపకం చేసుకోవాలి. ఎన్నోసార్లు ఆ కృపగల దేవుడు తన కృపతో మనల్ని విమోచిస్తూ ఉండగా మనము ఎన్నోసార్లు ఈ దుష్ట మృగాల చేతికి మనల్ని మనమే అప్పగించుకుంటా ఉన్నాం. మన అవిధేయతను బట్టి కొన్నిసార్లు దేవుడు కూడా అప్పగిస్తూ ఉన్నాడు. అపొస్తలుడైన పౌలు అంటాడు,
వారిని దేవుడు సాతాను చేతికి అప్పగించాడు అంటాడు. ఒక సహోదరుడి విషయంలో ఎవరికి అప్పగించాడంట? సాతాను చేతికి అప్పగించాడంట. రోమిలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో దేవుడు తన మాట వినక తనకు ప్రతిగా విగ్రహారాధన చేస్తూ దేవుని యొక్క ఆ మహామహత్యాన్ని ప్రాకు పురుగులకు చతుష్పాద జంతువులకు ఆరోపించి వారే దేవుడిని ఆరాధిస్తూ ఉన్నటువంటి వారి అవివేక తప్తమైన హృదయాన్ని చూసి వారిని కొన్నిటికి అప్పగించాడని వ్రాసాడు పౌలు. ఏటికి అప్పగించాడు చూద్దాం. చూడండి, దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే రోమాపత్రిక మొదటి అధ్యాయము 24వ వాక్యం చూడండి దయచేసి. ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను. 26వ వాక్యం చూడండి, అందువలన దేవుడు తుచ్ఛమైన అభిలాషలకు వారిని అప్పగించెను. 28వ వాక్యం, మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటు ఇయ్యనొల్లకపోయిరి గనుక చేయరాని కార్యములకు చేయుటకును దేవుడు వారిని భ్రష్ట మనస్సునకు అప్పగించి ఉన్నాడు. చూడండి, అపవిత్రతకు అప్పగించాడు, తుచ్ఛమైన అభిలాషలకు అప్పగించాడు, భ్రష్ట మనస్సుకు అప్పగించాడు. ఎవరు అప్పగించారు? దేవుడే. అనేకమైన సార్లు ఆయన మాటకు లోబడని హృదయం ఆయన చేత లోకానికి అప్పగించబడతా ఉంది. ఈ సమయంలో ఈ మాటలు వింటూ ఉన్న నువ్వు ఎవరికి అప్పగించబడుతున్నావు? సాతానుక, దేవునిక, వాక్యానిక, లోకానిక, ఆత్మ సంబంధమైన ఆశక, శరీర సంబంధమైన ఆశక, నువ్వు ఎవరికి అప్పగించబడుతున్నావు? ఒక్కసారి పరిశీలన చేసుకోవాలి. అయితే భక్తుడు మాత్రం ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా దుష్ట మృగమున యొక్క చేతికి ఈ గువ్వ ప్రాణాన్ని అప్పగించొద్దు అంటున్నాడు. దుష్ట మృగము చేతికి, ఆ ఐగుప్తు చేతికి, ఆ అశ్షూరు చేతికి, ఆ బబులోను చేతికి నన్ను అప్పగించొద్దు. పిల్లలారా గమనించండి, ఐగుప్తు చేతికి అప్పగించబడిన ఇశ్రాయేలు జనాంగం కొంతకాలం తర్వాత విమోచించబడింది. అష్షూరు చేతికి అప్పగించబడిన ఇశ్రాయేలు జనాంగం కొంతకాలానికి విమోచించబడింది. బబులోను చేతికి అప్పగించబడిన ఇశ్రాయేలు జనాంగం కొంతకాలానికి విమోచించబడింది. కానీ గమనించండి, ఒక చోటికి అప్పగించబోతున్నాడు, ఆ చోటికి అప్పగిస్తే ఇక విమోచన ఉండదు. ఏదా చోటు? నరకమనే చోటు. నా ప్రియమైన దైవ జనాంగమా, ఆ ఐగుప్తు, ఆ అష్షూరు, ఆ బబులోను చేతి నుండి మనము విడిపించబడితే నరకము నుండి కూడా మనము విడిపించబడతాం. నరకమునకు మనం అప్పగించబడకూడదు. ఒక ఆయన అప్పగించబడి అక్కడుండి బహు ప్రార్థన చేస్తున్నాడు. ఎక్కడ లేని భక్తి అక్కడే వచ్చేసింది ఆయనకి. నువ్వు ఒక్కసారి వదిలి సువార్త మీటింగ్ పెట్టేస్తానంటున్నాడు. నువ్వు ఒక్కసారి ఊవను, నాకు ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడు, అసలు ఎట్లా దున్నేస్తానో భూలోకం అంతా, అసలు ఇక్కడికి ఎవడ రాకుండా అక్కడికే అందరూ వెళ్ళిపోయేటట్టు చేస్తానంటున్నాడు. కానీ బ్రతికి ఉన్న దినాల్లో ఏ రోజున వాడికి సువార్త పని పట్టలేదు. బ్రతికి ఉన్న దినాల్లో ఏ రోజున దేవుని యొక్క మాట వాడికి వినపడలేదు, దేవుని మాట వాడికి అర్థం కాలేదు. ఇటు వింటున్నాడు, ఇటు వదిలేస్తున్నాడు, ఇటు చూస్తున్నాడు, ఇటు వదిలేస్తున్నాడు. పిల్లరా గమనించండి, మన జీవితాల్లో కూడా మాట వింటూ దాన్ని వదిలేస్తూ ఉంటే, దేవుని స్వరాన్ని వింటూ దానిని హృదయంలోనికి పోనివ్వకపోతే, దేవుని మాట వింటూ హృదయము లోతుల మారకపోతే, దేవుని మాట వింటూ హృదయములో దేవునికి, దేవుని సన్నిధికి, దేవుని అభిషేకానికి చోటు ఇవ్వక, లోక సంబంధమైనటువంటి తపనకు, తృష్ణకు, కోరికకు, వాంఛకు మన హృదయాల్లో మనము చోటిస్తే మనము అప్పగించబడతాం. అక్కడ అప్పగించబడిన మనల్ని మరెవ్వరు విమోచించలేరండి, మరెవ్వరు విమోచించలేరు. నా ప్రియమైన దైవ జనాంగమా, అందుకే దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు, నువ్వు కూడా ప్రార్థన చేసుకోవాలి. ప్రభువా, నన్ను జ్ఞాపకం చేసుకో, ఆ దుష్ట మృగము చేతికి నన్ను అప్పగించొద్దు, గువ్వలాంటి నన్ను అప్పగించొద్దు. ఈ గువ్వ ఎవరు అని అడిగితే దేవుని వాక్యాన్ని, ఈ గువ్వ ఎవరు అని దేవుని వాక్యాన్ని ప్రశ్నిస్తే పరమగీత గ్రంథం ఆ గువ్వ క్రీస్తు అని చెప్తుంది, ఆ గువ్వ మనము అని కూడా చెప్తుంది. పరమగీత గ్రంథము 1వ అధ్యాయము 15వ వాక్యం చూడాలని మనవి చేస్తున్నాను. నా ప్రియురాలా, నీవు సుందరివి, నీవు సుందరివి, నీ కన్నులు
గువ్వ కన్నులు. నాలుగోది మొదటి వాక్యం కూడా చదవండమ్మా. నా ప్రియురాలా, నీవు సుందరివి, నువ్వు సుందరివి, నీవు సుందరివి. నీ ముసుగుకుండా నీ కన్నులు గువ్వ కన్నుల వలె కనబడుచు ఉన్నవి. 5:11 నుండి కొన్ని మాటలు చూడాలి. అతని శిరస్సు అపరంజి వంటిది, అతని తల వెంట్రుకలు కాకపక్షముల వలె కృష్ణ వర్ణములు, అవి నొక్కులు నొక్కులుగా కనబడుచున్నవి. అతని నేత్రములు నదీ తీరములందుండు గువ్వల వలె కనబడుచు ఉన్నవి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాంగతిగా. ఇలా గమనించండి, క్రీస్తు గువ్వ కళ్ళతో పోల్చబడుతూ ఉన్నారు. మనము కూడా, సంఘము కూడా గువ్వ కన్నులు అని పోల్చబడతా ఉన్నాం. గమనించండి, మనం ఎలాంటి గువ్వలుగా ఉంటే దుష్ట మృగానికి దొరకకుండా తప్పించబడతాం. ఈ రాత్రి మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఐగుప్తు చేతికి దొరకకుండా ఉండాలి అంటే, అశూరు చేతికి దొరకకుండా ఉండాలి అంటే, బబులోను చేతికి దొరకకుండా ఉండాలి అంటే, నరకము చేతికి దొరకకుండా ఉండాలి అంటే, తీవ్రమైనటువంటి కష్టము వలె రగులుతూ ఆశిస్తూ నోరు తెరుస్తూ ఉన్న నరకంలోనికి మనం వెళ్లకుండా ఉండాలి అంటే, ఎవరు సమీపించలేని తేజస్సులో నీ కొరకు నా కొరకు వసించి నిన్ను నన్ను తన రాజ్యంలోనికి ఆహ్వానిస్తున్న వాని చేతిని పట్టుకుని ఆయనతో పాటు యుగ యుగాలు జీవించాలి అంటే, ఆ గొర్రె పిల్ల విందులోనికి మనం కూడా వెళ్ళి పాలిభాగస్థులము కావాలి అంటే, మనం ఎలాంటి గువ్వలుగా ఉండాలో కొన్ని విషయాల ద్వారా మనం నేర్చుకుందాం. ఇలా గమనించండి, నా ప్రియుడు గువ్వ, నా దేవుడు గువ్వ, నా యేసు గువ్వ. అయితే ఆ గువ్వ ఏం చేయబడిందో తెలుసా? నీ కొరకు నా కొరకు అర్పణ చేయబడింది. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం గట్టిగా. లేవికాండము 1:2 చూస్తే, మీరు బలి తేవలసిన విధం ఏంటి అని అంటే, అని అంటూ అంటాడు, అక్కడ గోవును తేవాలి, లేకపోతే గొర్రెను తేవాలి, లేకపోతే గువ్వను తేవాలి, లేకపోతే మేకను తేవాలి అని చెప్పుకుంటూ వస్తాడు. ఆ 1:1 కాండ నుండి చెప్తాడు. చూడండి ఒకసారి లేవికాండం 1:1 చూడండి. 1వచనం మొక్కడి నుంచి మనం చూస్తే, గోవు, గొర్రె, మేక అవన్నీ పవిత్రంగా ఉండాలి అంటున్నాడు. ఇక మనం 10వచనం కాడ చూస్తే, గొర్రెలు కానీ మేక కానీ అందులోది నిర్దోషమైనది తేవాలి అంటున్నాడు. ఇప్పుడు మనం 14వ వాక్యం కూడా చూస్తే, అర్పించినది పక్షి జాతిలోనిదైన ఎడల తెల్ల గువ్వలలో నుండి కానీ పావురపు పిల్లల్లో నుండి కానీ తేవలేను. ఇలా గమనించండి, ఎవరిని త్రోసివేసే దేవుడు కాడు గనుక, ఏ స్థాయి వారినైనా ఆయన అంగీకరించే దేవుడు గనుక, కొంచెం భారీగా ఉన్నవాళ్ళైతే గోవును తేవచ్చు, కొంచెం సామాన్యులైతే గొర్రెను తేవచ్చు, ఒకవేళ ఏమీ లేని వాళ్ళైతే అల్పమైనటువంటి గువ్వనైనా తేవచ్చు. కానీ గమనించండి, బైబిల్లో ఆ పాప పరిహారార్థ బలులు జరుగుతూ ఉన్నప్పుడు ముఖ్యమైనటువంటి ఆ పాపపు ఆ విడుదల కొరకు దేవుడు దేన్ని వాడారంటే, గువ్వనే వాడారు. చూడండి 12వ అధ్యాయంలో మనం చూస్తే, ఒక స్త్రీ పురిటాలై 33 రోజులు ఆమె పాళెమునకు ఎడంగా ఉండి, తాను తన బిడ్డను తీసుకుని పాళెంలోనికి రావాలి అని అంటే, ఒక గువ్వను తేవాలి అని అంటాడు. చూడండి ఒకసారి దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే, 12వ అధ్యాయము 8వ వాక్యం చదవండి. ఆమె ఆ పిల్లను తేజాలని ఎడల ఆమె 2 తెల్ల గువ్వలనైనను 2 పావురపు పిల్లలనైనను దహన బలిగా ఒకదానిని, పాప పరిహారార్థ బలిగా ఒకదానిని తీసుకుని రావలను. యాజకుడు ఆమె నిమిత్తం ప్రాశ్చంతం చేయగా ఆమెకు పవిత్రత కలుగును. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం గట్టిగా. పిల్లలు చూడండి, ఒక వ్యక్తి పుట్టిన తరువాత ఆ వ్యక్తి యొక్క దోషం పోవాలి అంటే, దాన్ని అంటాం మనం జన్మ పాపం అని, ఆ జన్మ పాపం పోవాలి అని అంటే 2 గువ్వలను తేవాలి అని అంటున్నాడు. లుకాసువార్త 2వ అధ్యాయంలో యేసు ప్రభువారు పుట్టిన తర్వాత కూడా అక్కడ 2 గువ్వలను తెచ్చినట్టు మనం చూస్తాం. వారు కూడా చాలా నిరుపేద కుటుంబంగా ఉన్నారు కాబట్టి వారు 2 గువ్వలను తెచ్చినట్టు మనం చూస్తాం. చూడండి ఒకసారి, ఒక వ్యక్తి యొక్క జన్మ పాపం పోవాలి అంటే గువ్వ ప్రతిష్ఠించబడాలి, గువ్వ పరిహారార్థ బలిగా చెల్లించబడాలి. లేవికాండం 14వ అధ్యాయం మనం చూస్తే, దేవుని వాక్యంలో 1వచనం నుంచి కొన్ని మాటలు దయచేసి చూడండి. ఏమంటాడు, మరియు కుష్ఠరోగి పవిత్రుడని నిర్ణయించిన దినమున వాని గుర్చిన విధి ఏదనగా, యాజకుడు వాని యొద్దకు వాని తీసుకుని రావాలను, యాజకుడు పాళెం వెలుపలకు పోవాలను, యాజకుడు పవిత్రత పొందగోరి వారి కొరకు సజీవమైన 2 పవిత్ర పక్షులను తాన్ని చెందించడానికి వాడింది ఏంటి అని అంటే, పక్షి, పవిత్రమైనటువంటి పక్షి అన్నాడు.
అయితే పక్షుల్లో ఏ పక్షి అని చూస్తే లేవికాండ మొదటి అధ్యాయంలో గువ్వ లేకపోతే పావును అని చెప్పారు. అంటే గమనించండి, ఒక వ్యక్తి యొక్క జన్మ పాపం పోవాలి అంటే ప్రతిష్ఠించబడింది, రెండవదిగా కుష్ఠవ్యాధి పోవాలి అని అంటే గువ్వ పోయింది అని నిర్ధారించబడాలి అంటే గువ్వ యొక్క రక్తం ఒకటి దానికి చిందించబడాలి, ఒకటి స్వేచ్ఛగా వదిలివేయబడాలి అని అంటున్నాడు. అంటే గమనించండి, కుష్ఠ అసలు ఎందుకు వచ్చింది, కుష్ఠ ఎప్పుడొచ్చింది? బైబిల్లో మనం చూస్తే మిర్యాము అహరోనులు కుష్ఠమును పొందారు. అయితే వాళ్ళు ఎందుకు పొందారంటే దేవుని ఆజ్ఞను వ్యతిరేకించి అధిగమించి వారికున్నటువంటి స్వేచ్ఛను దుర్వినియోగం చేసుకుని వారు పాపం చేత వారి నోటి మాటల చేత వాళ్ళు దేవుని ఎదుట నిలవబడాల్సి వచ్చింది. అప్పుడు దేవుడు అన్నారు, మీరు మోషేను గురించి మామూలు వ్యక్తులతో మాట్లాడినట్టు నేను అతనితో మాట్లాడలేదు, అలాంటి ముఖాముఖిగా నేను మాట్లాడినటువంటి మోషేను గురించి అవివేకంగా మాట్లాడడానికి మీరు ఎందుకు భయపడలేదు, కాబట్టి మీరు ఇలా భయపడలేదు కనుక తొందరపడి మాట్లాడారు కనుక కుష్ఠమును మీరు పొందుకుంటారన్నారు. కానీ గమనించండి, వారు పశ్చాత్తాపడగా దేవుడు వారి కుష్ఠాన్ని విడిపించి వారిని స్వస్థపరిచారు. కానీ గమనించండి, లోకాన్ని ఆశించి లోకపు కోరికల కొరకు మరి దేవుని కృపావరం పొందటానికి సిద్ధంగా ఉన్నటువంటి గెహజీ నయమాను వాగొట్టుకున్నటువంటి కుష్ఠను తాను పొందుకున్నాడు అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, తన సంతానానికి కూడా అది వస్తుంది అని మరి అక్కడ శాపం విడుదల చేయబడినట్లు మనం చూస్తున్నాం. అంటే గమనించండి, కుష్ఠు అనేది మనుషులు తమంతటికి తాము తమ క్రియల ద్వారా తెచ్చుకున్నటువంటి పాపపు జబ్బు. అంటే గమనించండి, మనము జన్మ పాపంతో ఉన్న కర్మ పాపంతో ఉన్న మన కొరకు మరి చిందించిన రుధిరం ఏది అని అంటే ఆ గువ్వ అయిన ఆ క్రీస్తు యొక్క రుధిరం. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం గట్టిగా. ఖచ్చితంగా మనం కూడా దేవునికి ప్రతిష్ఠించబడిన గువ్వలుగా ఉంటే దుష్ట మృగం చేతికి చిక్కము. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం గట్టిగా. నా మొదటి మాట, దుష్ట మృగాన్ని చేతికి చిక్కకుండా ఉండాలి అంటే, ఈ గువ్వ ప్రాణము తప్పించబడాలి అంటే, ఈ గువ్వ మొదటిగా దేవునికి ప్రతిష్ఠించబడాలి. అందుకే కొరత నిబంధనలో పౌలు అంటాడు, మీరు పానార్పణముగా పోయబడాలి అంటాడు, మీరు ప్రతిష్ఠించబడాలి అంటాడు. గమనించండి, పోయబడిన తర్వాత ఎలా పోస్తాడు బలిపీఠం మీద యాజకుడు అంటే, మెత్తని బూడిదగా చేస్తాడు దాన్ని, ఎక్కడ ఏ విధమైనటువంటి ఎముక ముక్కలు మాంస ముక్కలు లేకుండా జల్లించి మళ్ళీ కాల్చి జల్లించి మళ్ళీ కాల్చి ఒక పశువుని తెచ్చి బలిపీఠం మీద పెట్టి రాత్రంతా దాన్ని కాలనిచ్చి అది బాగా కాలిన తర్వాత బూడిదైన తర్వాత ఆ బూడిదను జల్లించి మళ్ళీ వచ్చిన దాన్ని కాల్చి మళ్ళీ జల్లించి ఇలా రాత్రంతా కాల్చిన తర్వాత ఆ పశువు యొక్క బూడిద మొత్తం కూడా బూడిదైన తర్వాత దాన్ని బలిపీఠం మీద అలా ఆరబోస్తారంట. అది దేవునికి అర్పణ. అంటే గమనించండి, అది మొత్తం అలా చేయటంలో గల కారణం ఏంటంటే అది మొత్తం ఆయనకే అంకితం అని చెప్పబడటం. గమనించండి, ఈ సమయంలో దుష్ట మృగం యొక్క చేతికి నీవు చిక్కకుండా ఉండాలి అంటే, అపవాది చేతికి చిక్కకుండా ఉండాలి అంటే, నీ శిరస్సు నుంచి నీ పాదం వరకు నీవు దేవునికి అర్పణ చేయబడిన వ్యక్తివిగా ఉండాలి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం గట్టిగా. అర్పణ అనేది ఏదో శరీర సంబంధమైనటువంటి నామకార్థమైనటువంటి అర్పణగా ఉండకూడదు. నామకార్థమైనటువంటి అర్పణ దేవునికి ఇష్టం కాదు. రెండవది, అవగాహన లేని అర్పణ దేవునికి ఇష్టమైనది కాదు. దినాల్లో 40 రోజులకు మాత్రం నాజీర్ చేసుకుంటున్నారు, కానీ అది దేవుడు కోరుకున్నటువంటిది కాదు. దేవుని వాక్యం చెబుతూ ఉన్నది కాదు. దేవుని వాక్యం చెబుతూ ఉన్నది ఏంటి అని అంటే, నీవు పరిపూర్ణంగా ప్రతిష్ఠించబడాలి, పానార్పణముగా దేవుని సన్నిధిలో పోయబడాలి. రెండు చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నా ప్రియమైన దైవ జనాంగమ, పానార్పణముగా పోయబడ్డారా? ప్రభుత్వ పరిపూర్ణంగా అంటుకట్టబడ్డారా? ప్రభు గుణగణాలు మీలోనికి వస్తున్నాయా? మీ గుణగణాలు ప్రభు గుణగణాలుగా మార్చబడ్డాయా? మీరు పానార్పణముగా పోయబడినటువంటి అనుభవంలోనికి వస్తే నిశ్చయంగా ప్రతిష్ఠించబడిన గువ్వలుగా మీరు మారితే నిశ్చయంగా దుష్ట మృగము యొక్క చేతి నుండి తప్పించుకునే కృప దేవుడు మీకు విడుదల చేస్తాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం గట్టిగా. గమనించండి, అయా దుష్ట మృగముల చేతికి నా ప్రాణము చిక్కకుండా ఈ గువ్వను తప్పించు అని ప్రార్థన చేశాడు. అదే కదా 74వ కీర్తన ఏమని చేశాడు, 19వ వాక్యం, దుష్ట మృగమునకు నీ గువ్వ యొక్క ప్రాణమును
అప్పగించకము. చాలు, దేవునికి స్తోత్రం చెల్లిద్దాం గట్టిగా. దుష్ట మృగమునకు నీ గువ్వ యొక్క ప్రాణము అప్పగించొద్దు. ఎందుకు అప్పగించబడకుండా ఉంటుంది, ఎలా అప్పగించబడకుండా ఉంటుంది అని అంటే, ఆ గువ్వ ప్రతిష్ఠించబడినప్పుడు, పానార్పణముగా పోయబడినప్పుడు, దేవునికి అర్పించబడినప్పుడు దుష్ట మృగము చేతికి చిక్కదు. ప్రార్థన చేసుకుందాం. మీ కృపలో మాకు లభించినటువంటి అవకాశం ద్వారా ఓ స్పష్టమైన మొర్ర నీ సన్నిధిలో మేము చేస్తున్నాం. దుష్ట మృగము చేతికి మమ్మలను అప్పగించకుండా నీ గువ్వ ప్రాణాన్ని తప్పించము అని నాయన భక్తుడు ప్రార్థించినాడు. ఆ ఆశాపు ప్రార్థనతో మేము కూడా మా ప్రార్థన కలుపుతున్నాం. దయతో జ్ఞాపకం చేసుకుని ఆయన, ఐగుప్తు బంధకాల చేతికి చిక్కకుండా, అశ్షూరు బంధకాలకు చిక్కకుండా, బబులోను బంధకాలకు చిక్కకుండా, నరకము త్రవలనికి మేము వెళ్లకుండా ప్రభువా, ఇదిగో నాయన నిత్యము నీ కౌగిలిలో భద్రపరచబడడానికి నాయన, ఇదిగో ప్రభువా నీ కౌగిటిలో నూతనమైనటువంటి స్వాంతనను, స్పర్శను, సమాధానాన్ని పొందటానికి దయతో దీవించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. ఈ లోకంలో నీ కొరకు బ్రతకటానికి దీవించు నాయన, ఎగిరి వెళ్లే గువ్వలుగా మేము ఉండడానికి దీవించు నాయన. దేవా, దుష్ట మృగము చేతికి చిక్కకుండా పవిత్రత కలిగిన గువ్వలుగా ఉండడానికి సిద్ధపరచు నాయన. నీ సన్నిధిని విడుదల చే తండ్రి, నీ మహిమను విడుదల చే తండ్రి, నీ ప్రభావాన్ని విడుదల చే తండ్రి. దేవా, ప్రతిష్ఠించబడిన అనుభవం మాకు దయచేయండి. దేవా, ఎగరగలిగిన రెక్కలు ఈకలు మాకు దయచేయండి. నాయన నీకు స్తోత్రాలు. ఏ విధమైనటువంటి శరీర సంబంధమైన కోరికలతో మా రెక్కలు మా ఈకలు భారభరితమైనవిగా మారకుండా దేవా తేలికైనవిగా ఉండి, ఎల్లప్పుడూ కృపలో నింపబడిన వారమై, కృప కొరకు ఎదురు చూస్తున్న వారమే ఉండడానికి సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాను. సంఘాన్ని సహవాసాన్ని బలపరచండి. మీ చేతుల నీడక అప్పగిస్తున్నానయ్యా. ప్రతి విషయంలో మీరు మార్గాన్ని చూపడానికి శక్తి కలిగిన దేవుడుగా ఉన్నారు. మీ చిత్తమే జరగాలని కోరుకుంటున్నాను. మీ చిత్తం జరగడానికి మమ్మల్ని అప్పగించుకుంటున్నాం ప్రభువా. మీ ఉద్దేశములే నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాను. మీ ఉద్దేశము కంటే వ్యతిరేకముగా వెంట్రుక వాసు కూడా మా అడుగులు వెళ్ళటానికి వీల్లేదు. మమ్మల్ని మేము మరొక్కసారి అప్పగించుకుంటున్నాం. మీ శక్తి చేత, మీ బలము చేత, మీ ఆత్మ చేత ప్రతి ఒక్కరిని మీరు నింపి దర్శించవలసిందిగా వేడుకొనుచు. క్రీస్తు వారి పేరిట వేడుచున్నాము తండ్రి, ఆమేన్. యెహోవా ఈరే ప్రేయర్ మినిస్ట్రీస్ వారి ఆరాధనలు. గుడివాడలో ప్రతి ఆదివారం రాత్రి 7 గంటలకు ఆరాధన జరుగును. ప్రతి బుధవారం రాత్రి 7 గంటలకు సిద్ధపాటు ఉపవాస ప్రార్థన జరుగును. ముదినేపల్లి రోడ్, బాలుర హాస్టల్ దగ్గర, గుడివాడ. విజయవాడలో ప్రతి ఆదివారం 10:30 ఆరాధన జరుగును. ప్రతి 2వ శుక్రవారం రాత్రి 7 గంటలకు సిద్ధపాటు ఉపవాస ప్రార్థన జరుగును. 5వ లైను బావాజీపేట, క్రొత్త వంతెన దగ్గర, విజయవాడ. డోకిపరులో ప్రతి ఆదివారం 7:30 ఆరాధన జరుగును. ప్రతి బుధ, శుక్ర, శనివారంలలో రాత్రి 7:30 సంఘ ప్రార్థన జరుగును. గుడ్లవల్లేరు మండలం, డోకిపర్రు. మా చిరునామా బ్రదర్ పి డేవిడ్ బ్రైనార్ట్, యెహోవా ఈరే ప్రేయర్ మినిస్ట్రీస్, డోకిపర్రు, గుడ్లవల్లేరు మండలం, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. పిన్కోడ్ 521332. మా ఫోన్ నంబర్స్ 9705224588, 9836695844.